चलो अंदर की सेनार्थी बंधन सानिटरी वेर समर्पिस्तुना मास मालाना मुच्चेटलू पावर्ड बाय वाकमेट फुटवेर परिगा ఇప్పటికే హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చినాం. ఇప్పుడేమో రాజధాని అమరావతి కాదు ఇంకో దానికి మారుస్తామంటే ఎట్లా అని అమరావతి రాజధాని ఉద్యోగులు గరమైతావురు. ఇక ఇంకో దిక్కు ఉద్యోగ సంఘాల నాయకులేమో రాజధాని మార్పును వ్యతిరేకియొద్దని చెప్పి వాళ్ళు సమదాయిస్తుంటే అటు దిక్కు రాజధాని రైతులు ఈ ప్రభుత్వం ఏడ చాట్ల బూడిది పడనిస్తలేదని ఎక్కిరిస్తా ఉన్నారు. ఉన్నట్టంటే మన్నట్టు అవుతుందన్నట్టు రాజధాని తరలింపుల ఉద్యోగులలో కూడా ఇంకా ఏంది ఎట్లా అనే మీమాంస నడుస్తూనే ఉండగా వాళ్ళు తరలింపుకు వ్యతిరేకం ఉన్నారు అని ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పుడు ప్రకటనలు ఇచ్చుడు. అసలు రాజధాని తరలింపుకు సచివాలయ ఉద్యోగులు వ్యతిరేకిస్తలేరని ఆ సంఘ నాయకుడు ఎంకరెడ్డి చెప్పుడు ఏ మొత్తం మీదంతా సిగ్గుపోయే ముచ్చటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోపాడ్డారు. అమరావతిలో అంత బారణ మందం పని ఎప్పుడూ అయ్యింది, కాకపోతే జర కళ్ళు పెట్టుకొని చూడురు సారిటు అనుకొచ్చిండు. ఇక అసలు సూత్రధారి జగనాలు ఇట్లా చెప్పినాక మీరు ఇంకెట్లా మాట్లాడతారా అని కూడా గరానికి వచ్చిండు. అమరావతి కొరకు రైతులు భూములు ఇచ్చింది నిజం కాదా? అది మీకు తెలుస్తలేదా? ఎందుకు ఇట్లా ముసుకుట్ల గుద్దులాటలు? ఉన్నది ఉన్నట్టు చెప్పి సీదా మాట్లాడరాదా అని ఉద్యమానికి తూట్లు పడిచే మాటలు ఎందుకని ఏపీ ఎర్రన్న రామకృష్ణ ఎగిరిపడ్డాడు ఈ జగనన్న జపం బ్యాచ్ మీద. జగనాలు గడికోపారి మేము కరోనా లెక్కలు దాస్తలేము ఉన్నది ఉన్నట్టు చూపెడుతున్నామని చెప్తుంటే ఏదో డౌట్ అనుమానం కొడుతున్నదట ప్రతిపక్షం వాళ్ళకు. అందుకే చంద్రబాబు నాయుడు సురుకులు పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఇక అటు లోకేష్ బాబు ఏమో ట్విట్టర్ పీటల పోస్టుల మీద పోస్టులు పెట్టుకుంటా సర్కార్ ఇజ్జత్ బర్బాద్ చేస్తున్నారు చూడురి. చూస్తున్నారా, ఈ పోస్టుకు తగ్గట్టు కరోనా రోగుల పరిస్థితి కూడా అట్లనే పాడైంది. ఇగో చెప్తున్నారు చూడు ఏలూరు క్వారంటైన్ వాళ్ళు, శుభ్రంగా మా ఇళ్ళలో మేము ఉన్నాకడి తిని మేము క్వారంటైన్ గా ఉంటాం. 14 రోజులు లేదు, నెలైన ఇంట్లో ఉంటాం. మాకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకు వచ్చిన కరమంది మాకు? ఇది జనాన్ని మొత్తాన్ని దొక్కేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు. మొత్తం 400 మందిని ఒకేసారి వచ్చేయమన్నారు. సద్దనం పెడుతున్నారు మధ్యాహ్నం పొద్దున పొద్దున్న రాత్రికి. ఎందుకు వచ్చిన కరమండి మాకు ఇది? మేము మనుషులమే, అరే రోడ్డు మీద పందులం కాదు, పందుల కంటే వేనంగా చూస్తున్నారు ఇక్కడ. కరోనా ట్రీట్మెంట్ అద్భుతంగా ఉన్నదని మాటలు కోటలు దాటుతాటు ప్రభుత్వం వాళ్ళు చెప్తుంటారు. సీతలు మాత్రం లోటస్ పౌండ్ గేట్లు కూడా దాటలేవు అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇక చంద్రబాబు నాయుడు ఊకుంటాడా, జగనాల సర్కార్కు సురుకులు పెట్టిందే పెట్టుకుంటా, పబ్లిక్ కు కరోనా నివారణకు సూక్తులు చెప్పిండు. నేను మొదటి నుంచి చాలా విషయాలు చెప్తూ వచ్చాను, మనందరం జాగ్రత్తగా ఉండాలి. దీనికి మందు వచ్చే వరకు, వ్యాక్సిన్ వచ్చే వరకు ఒకే మార్గం, అందరం కూడా జాగ్రత్తగా ఉండడం. ఎక్కడ కూడా ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా వైరస్ సమయంలో మనలో ఇమ్యూనిటీ పెంచుకోవడం, మంచి అలవాట్లు నేర్చుకోవడం, ఏదైతే ఈ మద్యం సేవించడం మానేయడం, టొబాకో ఇవన్నీ కూడా చేయడం మానడం, ఇవన్నీ చాలా అవసరం. ప్రజలారా, గుంటూరు జిల్లా పరిస్థితి ఎట్లున్నదో నిన్ననే చూస్తారు కదా, శవాలు కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి. ఈ ప్రభుత్వాలను నమ్ముకొని దవాఖాను నమ్ముకుంటే బొగ్గ అయ్యేటట్టే ఉన్నది కాబట్టి మీ జాగ్రత్త లేయో మీరే గట్టిగా తీసుకోరి. ఈ సర్కారు లెక్కలు దాస్తలేము ఉన్నది ఉన్నట్టే చెప్తున్నామని గడుకోపారు చెప్తున్నారు అంటే ఇంట్లో ఏదో డౌట్ అనుమానం కొడుతున్నదని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. కానీ ఏదేమైనా మన జాగ్రత్తలు మనం ఉంటేనే సేఫ్. ఏపీలో కరోనా రోగుల చేరికతో సర్కారు దవాఖానలకు జ్వరం వచ్చినట్టే ఉంది కదా, రాజమండ్రి కోవిడ్ దవాఖానలో పనిచేసే నర్సులకు కనీస సవలతులు కూడా లేవట. అయినా రోగుల అవస్థలు చూడలేక వైద్య సేవలు అందిస్తుంటే ఉన్నతాధికారులు ఓవర్ చేస్తున్నారట. అందుకే అందరికందరు ఆందోళనకు దిగిరిగా. ఈ సర్కారు పాలన మెచ్చాలనా తిట్టాలనా జర మీరే చెప్పురి. ఇగో దిక్కు ఇంత కరోనా కష్టకాలంలో కూడా డాక్టర్లకు సవలతులు చేయకపోతే ఎట్లా చెప్పురు మీరే? ఇంకా మీదికెళ్ళి ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తురట. అందుకే రాజమండ్రి కాడ కోవిడ్ దవాఖానలు ఉండే నర్సులు ఆందోళనకు దిగిర్రు. ఇక వాళ్ళ మనసులు ఉన్నది అక్కిర్రు. ఇట్లా 10 రోజులు పనిచేస్తే 3 రోజులు క్వారంటైన్ ఇస్తామని అంటున్నారు. మాకు ఇక్కడ ఎంఎన్ఓ సఫిషియెంట్ గా ఉండరండి, ఎఫ్ఎన్ఓ సఫిషియెంట్ గా ఉండరు, వర్కర్స్ ఉండండి 20 మందికి 30 మందికి పని, ఒక్క స్టాఫ్ నర్స్ నేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి గంట గంటకి ఎస్పీ ఒట్టు చూడాలి, అందరికి ఆక్సిజన్లు కనెక్ట్ చేసుకోవాలండి, ఐవి ఫ్లూయిడ్స్ ఉంటున్నాయి, ఇంజక్షన్స్ ఉంటున్నాయండి, దాని అవర్లీ బీపీలు చూడాలండి. ఒక స్టాఫ్ నర్స్ 20 మందికి 30 మందికి ఇక్కడ పనిచేయడం చాలా కష్టంగా ఉంటుందండి. మేమందరం పీపీఈ కిట్లు వేసుకున్నా ఏం వేసుకున్నా మా అందరికి పాజిటివ్ వస్తుంది.
వీళ్ళ గోసలు ఇట్లుంటే ఇక ఇదే రాజమండ్రిలో ఉన్న కళాకారులు మాకు ఉపాధి కోల్పోయింది, ఆర్థికంగా మస్తు తక్లీ ఉన్నది, ఆకలికి అంగలారుస్తున్నామని ఆయన రాజమండ్రి పుష్కరఘాట్ల కళాకారుల కోసం సర్కారు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేసిండ్రు. ఇక వీళ్ళది ఇట్లుంటే తూర్పుగోదావరి జిల్లాలో మామిడికుదురు మండలం పెద్దపట్నం ఊరిలే ఒకే కూరగాయల వ్యాపారి కుటుంబంలో ఉన్న 11 మందికి కరోనా వచ్చిందట. ఇక వాళ్ళని హోమ్ క్వారంటైన్ ఉండమని అధికారులు చెప్పారట. అదే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండమని అన్నట్టే వాళ్ళు ఉన్నారట. ఇప్పటికి 5 రోజులు అవుతుందట, అధికారులు అలా పట్టించుకునే కనీసం గోలీలో బోలీలో కూడా ఇచ్చిన లేరట. అయ్యా మామూలు ఇంట్లోనే ఉండమన్నారు, హోమ్ క్వారంటైన్ అన్నారు, మరి ఇంట్లోనే చంపుతారా లేకపోతే దవాఖానా గొంచబోతారా అని వాళ్ళు ఇంట్లో ఉండే నిరసన చేస్తారు. ఇక ఇట్లా ఒకటే జిల్లాలో రకరకాల నిరసనలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన చెగ అంటించారు జనాలు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఎట్లుంటారు చెప్పుర్రి. కరోనా కష్టకాలంలో దందా ఏం నడవక మొత్తం దివాలా తీస్తుందని ఆయనతో మోక చూసి నడిచే ఒక ఆయన కరోనా చాయ్ దుగ్నం పెట్టిండు. అలా మొత్తం కషాయాలే అమ్ముతున్నాడట. రోగ నిరోధక శక్తి పెంచాలంటే నా చాయ్ తాగుర్రి అని చెప్పి ఇంటిస్తున్నాడట. అయ్యో ఈ అడవైన కరోనా దెబ్బకు బేరా లేవు సారా లేవు, రోడ్ల పంట ఏమన్నా పెట్టాముదామన్నా జనం కరోనా భయానికి పెద్దగా కొనేటట్టు కూడా లేదు. ఇకేం చేయాలి? ఏ ఉత్తసాయ దుఃఖం నడిపోతే ఇష్టం ఉన్న వాళ్ళు తాగుతారు, లేని వాళ్ళు ఊకపోతున్నారు. ఈ కరోనా కాలంలో అందరు ఇళ్ళల కషాయాలకు అలవాటు పడ్డారు. ఇక ఇదే కషాయాన్ని కలిపి అమ్ముతా అనుకున్నట్టున్నది. కానీ మొత్తానికి రోగ నిరోధక శక్తి పెంచే మసాలా చాయ్ 10 రూపాయలని బోర్డు పెట్టిండు. గంతే ఇక గిరాక్ గిరగిరగిరగిర ఇరుక్కుంటూ వచ్చింది. మునుపు నడిచినట్టే నడుస్తున్నది హోటల్ గట్టిగా. ఇంతకీ ముచ్చటేడంటే కరీంనగర్ జిల్లా హుజురాబాద్లు అయ్యింది చూడురి. ఇక ఇంట్లో ఓపిక లేని వాళ్ళు కూడా ఇడికి వచ్చి తాగుతున్నారట. దందా కూడా జోరుగానే నడుస్తున్నదట అని అంటున్నారు ఆ హోటల్ ఓనరు. జనం కూడా ముద్దుకున్నది ముచ్చట. రోగ నిరోధక శక్తిని పెంచే మసాలా చాయ్ 10 రూపాయలకే అంటే ఇంకంతకంటే ఏం కావాలి? ఏదున్నా మనసుంటే మార్గం ఉంటుందిలా. ఎడార్లో కూడా బువ్వ దొరకడం అంటే ఇదే కాదు. మరి మీరు ఎవరైనా అయంకాలం పోతే తాగిరారి మంచిగా ఉన్నదట. కానీ మాస్క్ మర్చిపోకూరు సుమా, మళ్ళీ అదో 30 అవుతుంది. రష్యాకి వెళ్ళి తల్లి కూతురు ఇద్దరు తీర్థయాత్రలు కానీ దేశం కానీ దేశం వచ్చారు. అంతలనే కరోనా కాళ్ళ మోపుడుతోటి ఇక వాళ్ళ కష్టాలు సురువైనాయి. తెచ్చుకున్న పైసలన్నీ ఓడిచిపోడుతోంది, తినే తందుకు తిప్పలవుతుందట. చేయి ఆపినా ఇక మనసు ఒప్పుతలేదట. పస్తులు ఉందామంటే పానం ధరిస్తలేదట. అందుకే TV5 కెమెరా ముంగటికి వచ్చి ఏమో అంటున్నారు ఇక మీరేనూరి. అయ్యో పాపం, ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టే ఉన్నది కదా వీళ్ళ పరిస్థితి చూస్తుంటే. ఇగో ఈమె పేరు వేస్తారు. వీళ్ళది మన దేశం కాదులా, రష్యనట. తీర్థయాత్రల కానీ మన దేశం వచ్చిరు కరోనా ముంగట 6 నెలల కింద. ఇక అప్పటిసంది కరోనా లాక్డౌన్లు ఇరుక్కపోయిర్రు. ఇక వీళ్ళు తెచ్చుకున్న కాడికి ఉన్న కాడికి పైసలు ఒడిచిపోయినాయట. ఓ పూట తింటుర్రట, ఇంకో పూట పస్తులు ఉంటుర్రట. ఓ దిక్కు తల్లి ఓ దిక్కు పిల్లావుడితోటి మస్తు బాధపడుతున్నది ఈ పొల్ల. I don't know what do because situation is no work, what do we with mom, it's very difficult and people know don't know us, who are you, where is, what is it, it's difficult moment, what do you stay here, but this is situation, this is reality situation, we here. ఇక ఎవరు చూడు వీళ్ళని చిత్రంగా చూస్తున్నారట. వీళ్ళ తల్లి ఏమో బొంబాయిలో ఉన్న వాళ్ళ రష్యా దేశం వాళ్ళ తానికి సాయం కోసం అని పోయిందట. ఈ మొక్కమని తిరుపతిలో ఉన్నదట. అయితే నాకు ఉత్తగేం పైసలు ఏ కూరులా, నేను ఇదివరకు ఫిజియోథెరపీ చేసినా ఆస్తమా చేసినా అసోంటి వాళ్ళకి మస్తు ట్రీట్మెంట్లు ఇచ్చినా నేను కూడా దేవుళ్ళని మంచిగా ఉదిస్తా శుద్ధి చేస్తా పూజ గట్ట మంచిగానే నాకు వచ్చు, నా పని నచ్చితే పైసలు ఇయ్యండి అని అంటున్నది. చూసుకో సాయం అడుగుడు కంటే మొదలు పని అడుగుతున్నది గది తరీ కంటే. ఇక మన తాను ఉండేటోళ్ళు ఉంటారు కొంతమంది, చాలా వరకు కాలు చేతులు అన్నీ చక్కగా ఉన్నాయి, వాటిని వంకర చేసుకొని మరి అడక తింటారు శాతగాన వాళ్ళు. ఓ పారి మనం చూసి బుద్ధన తెచ్చుకోరు అసో. గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలన్నట్టు అధికారంలో ఉన్నప్పుడే అన్ని చదువుకోవాలి. ఏమున్నా ఇంకో 4 ఏళ్ళు, మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో గెలుస్తారో గెలవరో. అందుకే ఏపీలో అధికార పార్టీ వాళ్ళు అందిన కాడికి దోసుకుంటారట. ఇక ఉష్కేతం దాకు అద్దు అదుపు లేకుండా పోయింది అనుకో రాదురి. ఇక అడిగినోడు లేడు, అటకాయించినోడు లేడు, అద్దంటే ఇక అదుపే ఉంటుంది చెప్పురి.
చూసుకో ఏపీలో ఉష్కదందా 3 ట్రాక్టర్లు 6 ట్రిప్పులోలే ఎంత గొప్పగా సాగుతున్నదో. ఈ మట్టి కుప్పలను ఈ బండ్లను చూస్తేనే అర్థమవుతున్నది. ఇంత జరుగుతున్న అధికారులు అధికార పార్టీల మీద చర్యలు తీసుకుంటలేరట. ప్రతిపక్షం వాళ్ళు గడుకోపారులు ఒలివేడుతున్నారు. ఆత్రేయపురం పులిదండి ఉష్క ర్యాంపులకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు. ఉష్కగుట్టను చూసి పరిశాన్ అయ్యిండ్రు. ప్రొక్లైన్లను సీజ్ చేసి వెళ్ళిపోయిరట. ఇక పాలకోలు ఎమ్మెల్యే నిమ్మలరాయుడు ఊకుంటాడా, ఒంటి కాలు మీద నిలబడి గర్జిస్తున్నాడు. అక్రమంగా ఉష్కదంద చేసేటోళ్ళను అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నదా అన్నాడు. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని అప్పనంగా దండుకునే కుట్ర చేస్తుంది ఈ సర్కార్ అని మండిపడ్డాడు. ఇదివరకు ఏపీలో ఉష్క దొరకలేదని తులం మాసం లేక అమితివి కాదనే రావణా. ఇక ఇప్పుడు చూడు బ్లాక్ ఉష్కదంద ఎంత జోరుగా నడుస్తున్నదో. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇటువంటి ఉపాయాలు కట్టరు. జగనాల తమ్ముడు చూడు అన్నకు తగ్గట్టు ఎంత మంచి ఉష్కదంద చేస్తుర్రో అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు. పీడపోయింది అనుకో రాదు రాబాబాబా. ఈ కోతులు చేయవాటికి ఇంట్లో బువ్వకుండి ఆగలేదు, కూరకుండి ఆగలేదు. ఇంటి ముంగడికి వెళ్ళి ఎలగొడితే ఇంటి వెనకకి వెళ్ళి వస్తుండే, వెనకకి వెళ్ళి ఎలగొడితే ఇంటి ముంగడికి వెళ్ళి వస్తుండే. కోతులు చేయంగా గూనె పెంకల ఇల్లు మొత్తం ఇట్లా గురిసేది కింద. అందుకే కోతులను బోర్ల పడేసారు మెదక్ జిల్లా రామాయంపేట ఊరోళ్ళు. అవో ఎంత ముందుకున్నారు అవలాలా, ఇక వారి గూడు జారి అయిందమ్మ ఇక వారి. అరే రే యాష్ట కొత్త కొట్టి కొట్టి అసో ఉషో అంటే పక్కకు పోకుండా గుడ్లు గురకాంచి మనుషుల మీదకి చూసుకుంటా ఇంట్లో ఏది ఉంటే అది ఎత్తుకపోవుడు, ఏడున గిన్నె ఆడ ఉంచకపోవుడు, ఇండ్లలో సొట్లు సొట్లు శోధించుకుంటా గోడల మీద పెంకల మీద బాత్రూంల మీద మీదల మీద ఏడబడితే ఆడ ఆడుతుంటారు ఇక అమ్మ. ఇక ఆడుర్రి పెట్టిరు కదా బోన్లో, ఇక చక్కగా పోయి అడవిలో చెట్ల మీద ఆడుకో పారి. అరే రే ఏం బాధ ఏం బాధ, చిన్నపోర గాలు వీళ్ళు చూస్తుంటేనే గజ్జును అనుకుతుండే. పట్కపోరా పట్కపోరి లొల్లిపాడుగాను. అయ్యో అప్పటి నుంచేదో మా ఇంట్లో కోతులు వచ్చినట్టు ఒరిందే ఒరుతున్నా ముచ్చట చెప్తలేను అనుకుంటారు కాదు. ఈ ముచ్చటేడైందంటే మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలు అయ్యిందిలా, అక్కడ జనం ఈ కోతుల బాధ పడలేక అయ్యో మున్సిపల్ అధికారులకు మొర పెట్టుకుంటే వాళ్ళు ఇగో కోతులను ఇట్లా ఎలగొట్టే పనికి మెర పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఏం తక్కువ 200 కోతులకు ఎక్కువనే పట్టిరాట, ఇంకేమైనా ఉంటే కూడా పట్టకపోతారట. మొత్తానికి ఎవరు పట్టిరు ఆ కోతుల సంగతి ఏంది అనేది ఆ కోతుల పట్టిన గనుడు బీబీపేట బాబా ఫక్రుద్దీన్ అడిగి తెలుసుకుందాం రారి. అసలు ముచ్చట ఏంది ఏం కథ అనేది. రామాయంపేట మున్సిపాలిటీలో పరిధిలో ఈరోజు దాదాపుగా 250 కోతులు పట్టడం జరిగింది. చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ 10 రోజుల నుంచి కార్యక్రమం నడుస్తుంది. ఈరోజు దాదాపుగా 250 కోతులు పట్టడం జరిగింది. వీటిని సురక్షితంగా అభయారణ్యానికి తరలిస్తాం. ఈ కార్యక్రమం చైర్మన్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ఎంతో సజావుగా సాగుతుంది. మొత్తానికి కోతులన్నీ బట్టి రామాయంపేటలో ఒక రఫరఫ పోగొట్టినవులే ఫక్రుద్దీన్. లేకపోతే ఈ బాధ చాలా ఊర్లలో ఉన్నది ఆ కోతులతోటి. ఈ మున్సిపాలిటీలు చేసినట్టే అన్ని మున్సిపాలిటీలలో చేస్తే ఈ కోతుల బాధ ఉండదు ఊర్లలో అని అంటున్నారు జనం. కానీ మొత్తానికి రామాయంపేట మున్సిపాలిటీ వాళ్ళు మంచి పని చేసేవారు ఈ కోతుల బాధ తప్పించి. ఇంత అరామ్కోర్ శాతలు అయితే ఎట్లా జగనాలు, ఇట్లయితే మెచ్చరు జనాలు. ఇంటి అనుల రాజన్న రాజ్యంలో జగనాల తమ్ముళ్ళ ముంగట అధికారులు 3 నెలలకు మించకుండా ఉంటలేరట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 3 నెలల్లోనే ముల్లెమూట చదువుకొని బదిలీ అయ్యి వెళ్ళిపోతావురట. అనంతపురం జిల్లా ఇందుపురం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్ల మోకం ఎక్కువై కొలువుకు సెలవు పెట్టుకొని వెళ్ళిపోయిండు. మొత్తం 7 దినాలలో ఇదే తారీఖులో 3 కమిషనర్లు తవాదలు అయ్యారు ఆడికి వెళ్ళి. మరి ఇట్లెందుకు అవుతుందా అంటే జగనన్న తమ్ముళ్ళది అధికార జోరే కాకుండా కులం జోరు హోరుగా నడుస్తున్నదట. అక్కడ దళిత అధికారుల మీద జగనన్న తమ్ముళ్ళ జబర్దస్తి నడుస్తున్నదట. వాళ్ళు చెప్తే ఇంటనే విన్నారు, లేకపోతే మేకపోతే అన్నట్టు అయిందట వాళ్ళ పరిస్థితి. ఇక ఇదివరకు కూడా ఆడ పనిచేసిన మోహన్ రావు, శ్యామ్ ప్రసాద్, మల్లికార్జునులు 3 నెలల కంటే ఎక్కువ వాళ్ళు ఉండేదట. 3 నెలల ముగ్గురు మార్చిరు, ఇక వీళ్ళ చెప్పు చేతులలో లేరని అట్లా చేస్తున్నారట. ఇక ఈనాడు వచ్చిన భవానీ ప్రసాద్ను కూడా ఆడుకోబోయారట. ఆయనేమో వీళ్ళని లెక్క చేయకపోవడంతోటి ఆయన మీద రాజకీయ ఒత్తులు రకరకాల ఒత్తులు తీసుకొచ్చుడుతోటి కొలువుకు సెలవు పెట్టి మళ్ళీ ఆయన కళ రాకుండా అయ్యిండు. మింగనిస్తే మింగని, లేకపోతే ఊకపో అన్నట్టే చేస్తున్నారట చక్కదనం. ఏదైతే వైఎస్ఆర్ పార్టీ 1 సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఇందూపుర్లో 4 కమిషనర్లు మార్చడం జరిగింది. వాళ్ళకి ఏం అర్థమవుతుందన ఇంకా 3 దినాలకు 1 మారుస్తారు చెప్పండి. కమిషనర్ గారు వచ్చి ఫిబ్రవరిలో వచ్చినాడు, ఇప్పుడు అవడే మారుస్తామంటున్నారు. ఇంతకు మునుపు ఉన్నటువంటి కమిషనర్ మోహన్ రావు గారిని కూడా అదే విధంగానే చేసినారు. మీ మాటలు ఎవరైతే వింటారో వాళ్ళని పెట్టుకుంటారు, మిగతా వాళ్ళని మీరు మారుస్తామంటే ఇదేమన్నా మీ చేతుల్లో ఉన్నటువంటిదే? ఇది నీ పార్టీ, నీ వైఎస్ఆర్ పార్టీ విధానాలు నీకుంటే ఉండొచ్చు, కానీ ఈ ఆఫీసులన్నీ కూడాను రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందివలసిందే.
అంతేగాని ఇవన్నీ మీ జోబు సమస్యలుగా మార్చుకోవాలంటే చూడడం ఇది చాలా దుర్లభమైనటువంటి చర్య. అది చూస్తున్నారు కదా, పటేల్ పట్టువారి నా దిక్కుంటే ఎట్టెట్టో కొడతావో కొట్ర మగడ అన్నట్టు ఏడాదికి నలుగురిని మారుస్తా అంటే ఎట్లా నడుస్తుంది అని అంటున్నారు అక్కడ నేతలు. అసలు దళితుల పట్ల ఇంత వివక్షత దాడులు ముందు నుంచి జగనాలు చేస్తున్న పనే కదా, అందుకే ఆయన పాలన జనం మనోభావాలతోటి ఆడుకుంటున్నది అంటున్నారు అక్కడి జనం. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. కోటి 70 లక్షల పడ్డది ప్రపంచ పాపిస్టి కరోనా లెక్క. మరణాలు 6,65,000 చేరినాయి. ఇక ఇండియాలో 15,50,000 కేసులుంటే మరణాలు 35,000 దగ్గరైనాయి. ఇక ఏపీలో కేసులు ఏమన్నా పెరుగుతున్నాయా, 105,000 కేసులకు దగ్గరైంది. ఇక తెలంగాణలో ఆకాశరామన్న లెక్కల ప్రకారమే 57,000 కేసులు. ఇది పూర్వగా కరోనా లెక్క. అయ్యో ఇవి ఏం సావులరా నాయన, ఇటువంటి రోజులు వస్తాయని ఇవ్వాలి కూడా ఊహించుకుండొచ్చునులా. పాపం పిట్టెలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు జనం. తెలంగాణలో అయితే మరీ అధ్వానంగా ఉన్నది పరిస్థితి. ఆక్సిజన్లు అందక, దవాఖానలలో చేర్చుకోక, అంబులెన్స్లలో ఆసుపత్రి ఆవరణలలోనే జీవులు పోతూ ఉన్నాయి. ఇంత లాపర్వా సర్కారు ఏడ చూడలేదు మేమని చెప్పి హైకోర్టు తిడతా ఉన్నది. దిగినాయి కదా రఫేల్ యుద్ధ విమానాలు. అగో జనానికి జర క్లారిటీ ఇవ్వాలి వీటి గురించి, సామాన్యులకు అర్థం కావాలి కదా. ఈ రఫేల్ విమానాలు వస్తున్నాయంటే కరోనా మందులు తీసుకొస్తారు ఆ బిడ్డ అని ఒక ఆమె అడిగింది. నేను చెప్పిన ఇది కరోనా కంట్రోల్కు జీలకర్ర కింద అంత మందం కూడా అక్కడికి వచ్చే పని కాదని, బయట దేశాలతో యుద్ధాలు చేసేందుకు గాలి మోటార్ వచ్చిందని చెప్పిన గట్లున్నది కథ. రాజస్థాన్ రాష్ట్రంలో అసలైన రాజకీయం సురువు చేసింది కదా బీజేపీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తమ్ముని ఇంటి మీద పడ్డది ఈడీ. ఎరువుల కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయట. ఈడీ వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన ఇండ్ల మీద సోదాలు చేసిన ఈడీ ఇక ప్రశ్నించే తందుకు తీసుకుపోతున్నది అనుకోరాదు. ఇదంతా ఉద్యరము చెట్నే రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర అనేది చెప్పకుండా అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలుగుల పడ్డాడట. నన్ను ఎవ్వరు కూడా ఇష్టపడతలేరు అమెరికాలో, ఎందుకో మరి, నేనంటే ముక్కులకు వచ్చింది అని చెప్పి ఆయన ఆయన్నే గుచ్చుకుంటుండట, ఆయన్నే తిట్టుకుంటుండట. ఇట్లా కూడా వార్తలకు వచ్చిండు చూడ్రి, ఆయననే తిట్టుకొని ఆయన్నే ఓదార్చుకుంటున్నాడట. మరి ఏం చేయాలి, నా మనసే అసొంటిదని సముదాయించుకున్నాడట. అయోధ్యలో అయ్యాలట్టు చేశారు. 5 తారీఖు నాడు రామ మందిర నిర్మాణానికి గడపార పోటేయబోతున్నారు. అందుకే ఏ ఆటంకం లేకుండా సజావుగా జరగాలని భద్రత బందోబస్తు పెడుతున్నారట. అయినా అంతా రాములవారు చూసుకుంటారు తి. ముందుగాల వెండిటికతో శంకుస్థాపన చేసి గుడి కడతారట. మరి భక్తజనులారా ఇంకేంది ఎంజాయ్. టక్కర్లు యాక్సిడెంట్లనే ఫైర్ యాక్సిడెంట్ అయింది, కార్లనే సజీవ దహనమైంది ఒక ఆయన. కర్నూలు జిల్లా నంద్యాల మండలం షాపిరేపుల కాడ టోల్ ప్లాజా ఉన్నది కదా, ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే శివకుమారు 3 సోబతిగాలతో హైదరాబాద్కి వెళ్ళి కర్నూలుకు పోతుంటే ఇలా కారు కంటైనర్ గుద్దుకున్నదట, మంటలు లేచినాయి. శివకుమార్ అల్లనే జిక్కిండు. తతిమోలు బాగా దెబ్బలు తాకితే దవాఖానకు తీసుకుపోయారట వాళ్ళని. కయ్యాలు జగన్మోహన్ రెడ్డి వల్ల కాకేయ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ గట్టిగానే ఎంక్వైరీ చేస్తున్నట్టుంది. మొన్న డిఎస్పీని విచారించింది, తర్వాత సిఐని విచారించింది, ఇక ఇప్పుడు అనుమానితులను అందరినీ పిలుచుకొని ఎంక్వైరీ చేస్తున్నదట. కానీ వైఎస్ వివేకానందరెడ్డి ఎట్లా చచ్చిపోయిండు అనేది ఇంకా మిస్టరీగానే ఉన్న చూడ్రి. సిబిఐ ఏం తెలుస్తుందో చూడాలి. మరి మొత్తానికి 9వ భర్త చేతుల చచ్చిపోయిందమ్మ వరలక్ష్మి. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ కాడైంది. క్యాబ్ డ్రైవర్ నాగరాజుకు వరలక్ష్మి పరిచయం అయిందట, సోపతి కట్టిరు. అయితే ఇక ఎప్పుడు మందితోనే ముచ్చట పెట్టేదట వరలక్ష్మి. చెప్పి చెప్పి ఆశపడ్డాడట భర్త నాగరాజు, ఆయనతో చంపేసిండు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వరలక్ష్మి గారికి ఇది 9వ పెయింట్. చూసుకో ఎట్లున్నదో. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేసులు పెట్టుడు శిక్షలేసుడు రెండు పోలీసు వాళ్ళకే అప్పచెప్పి నయమే అక్కడ సర్కారు. కాకపోతే ఏంది మరి, ఓ పిల్లగాడు నెత్తికి హెల్మెట్ లేకుండా బండి మీద పోతున్నాడట. ఆయనతో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపి తాళం చేయి తీసుకొని పోరం నెత్తిలో కూర్చిరట. జర్ర అయితే కన్ను పోతుండే చూడుర్రి, ఇంకా నయమైంది. గింత ఓవర్ యాక్షన్ ఎందుకో మరి అర్థం కాదు. అదే తాళం చేయి పోలీసు ఆయన నెత్తిలో కూర్చితే తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది. దారాలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకుళ్ళంటే కొడుతున్నది కరోనా వచ్చిన తర్వాత. ఇల్లు చూపెట్టం అనేటోడు లేడట, ఇల్లు కొంట అనేటోడు లేడట. పాపం ఇల్లు కట్టి అమ్మేతందుకు చూస్తున్న బిల్డర్లు మాత్రం మస్తు బాధపడుతున్నారు. పెట్టుబడులు పెట్టినాం ఎట్లా రాబట్టుకోవాలో అర్థమవుతలేదంటున్నారు. ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం కరోనా దెబ్బ కుదేలు అయిపోయారు అనుకోరాదు, అగ్వ కమ్మినా కొంటలేరట జనం. మొత్తం ప్రాప్ టైగర్ అనే సంస్థ సర్వేలో తేలింది ఇదంతా. తమాషా
అమ్మ తమాషా చూడరు ఎట్లున్నదో, ఎలుక ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నది. ఇది బాడీ బిల్డింగ్ పోటీలకు పోతుందో ఏమో మరి కదా. ఆటా పాట కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులారా, ఇగో పోస్టర్ మాత్రం విడుదలైంది. మొన్నటిదాకా జైల్లో శిక్ష అనుభవించిన సంజయ్ దత్ ఈ సినిమాలో రాక్షసుని పాత్రలు అదే క్రూరుని పాత్రలో పాల్గొంటున్నాడట. ఇవాళ సంజయ్ దత్ పుట్టినదినం అని చెప్పి ఆ సినిమాలో పోస్టర్ విడుదల చేసిరు. కానీ ఆ సినిమా కోసం మస్తు మంది వెయిట్ చేస్తున్నారు కదా. సెప్టెంబర్లో విడుదలయ్యేటట్టున్నది మరి. మొత్తానికి కరోనా కాలంలో జరిగిన ఇంగ్లాండ్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ గెలిచేసింది. రెండు మ్యాచ్లల్లో షెరోడ్ గెలిచిరు. ఇక మూడో దాంట్లో నువ్వా నేనా అన్నట్టే తనలాడతారనుకుంటే ఆఖరికి ఇంగ్లాండ్ పాలే అయింది. ఎట్లయినా వెస్టిండీస్ ఆడగాలు తనలాడతారేమో అంటే చేతులు లేవాడ్రు. పుట్ట పుట్ట వికెట్లు పోయినాయి. ఇక శాతగాక ఇడిచిపెట్టిరట. ఇక ఈ టెస్ట్ల కంటే ఐపీఎల్ గమ్మత్తుంటుంది కదా. ఇగో ఇవి బంధన్ శానిటరీ వేర్ సమర్పించిన మాస్ మలన ముచ్చట్లు పవర్డ్ బై వాక్మేట్ ఫుట్వేర్. చూస్తూనే ఉండరు టీవీ 5 ఇగుంటా.